హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ కుమార్. ఇంతవరకు నేను స్టోరీస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దశావతారాలు లాంటి వీడియోస్ అన్నీ. మొదటిసారిగా నేను ఒక దేవాలయాన్ని దర్శించి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ దేవాలయం పేరేంటంటే శ్రీముఖలింగం. ఈ శ్రీముఖలింగం అనే టెంపుల్ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇది యాక్చువల్గా దేవతలు కట్టించిన గుడి. నా మొదటి వీడియో శ్రీముఖలింగేశ్వర స్వామితో మొదలు పెట్టడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. టెంపుల్ చూడడానికి వెళ్ళే ముందు ఎంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ దేవాలయం యొక్క ఎంట్రన్స్ అన్నమాట. సో ఈ ఎంట్రన్స్ ద్వారా మనం వెళ్తాం. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా ఎదిరిపోయింది. చూసారా, మొత్తం అంతా కూడా రాతితో కట్టిన గుడి అన్నమాట. ఈ పై శిఖరం కనుక ఇక్కడి నుంచి చూస్తే కనుక మనకి పూరి దేవాలయం వాటిలో కనిపించిన శిల్ప నైపుణ్యం కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి నందీశ్వరుడిని మీకు చూపిస్తాను. ఇదో చూసారా, నందీశ్వరుడు అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏదైతే ఉందో, ఈ కడియార్ని వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కడియార్ని కదపాలనేసి అనుకుంటారు, ఎందుకంటే అది కదిపితే మంచిదిగా భావిస్తారు. ఇది ఇంకో ఆర్చ్ అనమాట ఎంట్రన్స్. చూసారా, ప్రతి గోడ దగ్గర కూడా మొత్తం అంతా శిల్పాలే చెక్కినట్టున్నాయి. ఆనాటి శిల్పకళ ఎంత అందంగా ఉండేదో మనకి శిల్పాలు చెక్కిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. నాకైతే ఈ శిల్పాలు చాలా బాగా నచ్చాయి. ఈనాటి ఇంత మిషనరీ వచ్చిన కాలంలో కూడా ఇంతటి మైన్యూర్ ఆర్ట్ని ఎవరు కూడా చెక్కడం చాలా కష్టం. ఇక్కడ చూసారా విగ్రహాలు, ఇదంతా ఆర్చ్ ఏదైతే ద్వారబంధంలో ఉంటుందో అక్కడ చెక్కిందనమాట. ఇదంతా చాలా బాగుంది. చూసారా, ఇప్పుడు ఈ ఆర్చ్లో నుంచి మనం లోపలికి వెళ్తే కనుక స్వామివారి మెయిన్ ద్వారం అనేది మనకు కనిపిస్తుంది. ఇంతటి మంచి శిల్పకళ నైపుణ్యం చూసారా, స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ అన్నమాట. మనం ఇప్పుడు వెళ్దాం లోపలికి. ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూసారా, ఈ సైడ్కి ఒక పెద్ద టెంపుల్ ఉంది. చూసారా, చుట్టుపక్కల కూడా ఇలాంటి చిన్న చిన్న దేవాలయాల్లో ఉంటాయి. సో ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఒకసారి ఇక్కడ చూడండి, చూసారా ఈ టెంపుల్, ఇలా చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఈ మొత్తం ఉపాలయాలు 9 ఉంటాయంట. చూసారా, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ప్రతి గ్యాప్లో కూడా చక్కని డిజైన్ వర్కే ఉంటుంది. ఎక్కడ చూసినా మనకు ఎంత చూసినా సరే. చూసారా, మీకు ఒక డిజైన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. మీకు మెయిన్ టెంపుల్ ఇక్కడ నుంచి లుక్ చూపిస్తాను. చూడండి, ఇది ఇది చూసారా, చూసారా అసలు ఎంట్రీ ద్వారం అనేది ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా చూసారా విశాలంగా. మీకు ఇప్పుడు చుట్టుపక్కల ఉండే ఉప ఆలయాల్ని మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది ఒక ఉప ఆలయం. చిన్న చిన్న కొన్ని వాటికైతే సున్నాలు వేశారు. చూసారా, ఏనుగులు వేణుగులో ప్రయాణిస్తున్నవి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి మీకు స్వామివారి దర్శనం చేయిస్తాను. ఒక ఉప ఆలయంలో ఉండే శివాలయం. ఓం నమ శివాయ. మీరు కూడా దర్శనం చేసుకోండి. మీకు మొత్తం టెంపుల్ కవర్ అయ్యేటట్టు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఓకే, చూసారా, ఇదేంటంటే ఒక కార్నర్ పాయింట్ అన్నమాట టెంపుల్కి. ఇక్కడి నుంచి చూస్తే సైడ్ అంతా కూడా చూసారా, వెరీ ఇది ఒక ఇది ఇంకొక ఉపాలయం. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ శివాలయాలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ విగ్రహం చెక్కారు. ఎక్సలెంట్ అసలు నిజంగా. నాకైతే చూస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడి నుంచి కదలబుద్దేదు. మీకు మిగతావన్నీ కూడా చూపించాలి కాబట్టి నేను మూవ్ ఆన్ అవుతున్నాను ఇంకొక టెంపుల్కి. చూడండి, ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది. ఆ శివుడిది దర్శనం మీకు చేయిస్తున్నాను. చూడండి, దండం పెట్టుకోండి. చూసారా, ఈ పైన మీకు జూమ్ చేస్తున్నాను. చూడండి, చూసారా వినాయకుడు అసలు ఎంత అందంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. నిజంగా వినాయకుడే కూర్చున్నాడా అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఓకే, ఇక్కడ కూడా లోపల మీకు దర్శనం చేయిస్తాను. ఓకే, సరే శివలింగాలే కనిపిస్తాయంట. ఎందుకంటే కోటి లింగాలకు ఒకటి తక్కువ. అంటే ఎన్ని లింగాలు ఉంటాయో మీకు అర్థం చేసుకోండి. సో ఊరికి 5 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా సరే మనకి లింగాలే కనిపిస్తాయి. ఇక్కడ ఒక అద్భుతమైన శిల్పం, ఒక డిజైన్ కనిపించిందండి. జూమ్ చేస్తాను.
ఫ్రెండ్స్, మనం ఉపాలయాలు చూస్తున్నాం కదా, చూడండి ఇక్కడ నాకు ఒక వినాయకుడు అనమాట. చూడండి ఇది స్వామివారి మెయిన్ గోపురం. ఇక్కడ చూసారా ఎంత హై ఉంది. ఇక్కడ వినాయకుడి బొమ్మ చూపిస్తాను చూడండి. అది ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ పక్క నుంచి ఇలా బయటకు వస్తాయన్నమాట. కూడా ఉంది అదేంటంటే వారాహి పార్వతి అమ్మవారు. ఇక్కడ గ్రిల్స్ అన్నీ వేసి ఉన్నాయి బట్ నేను ట్రై చేశాను. చూడండి మ్యాక్సిమం దర్శనం చేసుకోండి. వారాహి అమ్మవారు అన్నమాట. ఓకే నోపాలి, ఇది శివలింగమే, ఇది మీకు దర్శనం చేయిస్తాను. ఓకే చుట్టుపక్కల ఉండే పెహరీ గోడ ఇది, దానిపైన చెక్కారు. చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఒక చిన్న దిమ్మలా ఉంది. సో చూసే ఇంట్రెస్ట్ ఉంటే, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుంటుంది కదా అని. చూడండి ఇస్తాను మీకు ఫస్ట్. చూడండి ఇది ఒక ఉపాలయం, దర్శనం చేసి ఇదైతే శివాలయం నార్మల్గా ఉంది. చూసారా ఇక్కడ శివలింగం ఉంది. చూసారా ఇక్కడ ఏదైతే ముందుకి ఓకే ఒక మా ఇదైతే పెట్టారు, కానీ నార్మల్గా అయితే ఒక్కసారి ఇది ఉండదు. ఇది లేనప్పుడు ఏంటంటే ఈ లింగం పైనే ముఖం కలిగి ఉంటుంది అన్నమాట. జనరల్గా లోపల ఉండే మూల విరాట విగ్రహం, అదే శివలింగం ఏదైతే ఉందో అక్కడ ఆ లింగానికి కూడా ముఖం ఉంటుంది అన్నమాట. అందుకే శ్రీముఖలింగం అంటారు. శ్రీముఖలింగానికి కొద్దిగా ముందన్నమాట వచ్చేస్తే ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం ఎవరైతే దర్శిస్తారో, శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం, ఈ లింగాన్ని కూడా దర్శించాలంటారు. ఈ స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ గుడి చుట్టూ కూడా శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా పైనుండే ఆర్చ్ నుంచి చుట్టుపక్కల విగ్రహాలతో పాటు గుడి చుట్టూ కూడా చక్కని విగ్రహాలు ఉంటాయి. దీని తరువాత మీకు శ్రీముఖలింగేశ్వరుని యొక్క కథను పూర్తిగా వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. హాయ్ ఫ్రెండ్స్, మనం శ్రీముఖలింగేశ్వరుని దర్శనం అయితే ఇప్పుడు మీకు చూపించాను కదా. ఈ గుడి వెనక మూల కథ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. శ్రీముఖలింగం పేరులోనే ఉంది, లింగానికి ముఖం రూపం దాల్చి ఉండడమే ముఖలింగం, అదే శ్రీముఖలింగం. అయితే అది ఎలా జరిగిందంటే, ఇప్పుడు ఏదైతే మూల విరాట శివలింగం ఉందో అది రాతితో చెక్కింది కాదు, వెప్ప చెట్టు మొదలు నుంచి ముఖం ఉద్భవించిందే ఆ లింగం అన్నమాట. అంటే వెప్ప చెట్టు మొదలే అక్కడ శివలింగం. తర్వాత ఈ దేవాలయాన్ని ఎన్నో యుగాల క్రితం దేవతలు స్థాపించారు. కలియుగం ప్రారంభం ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఈ దేవాలయాన్ని స్థాపించారంటారు. ఇందులో ఉండే ఒక విశేషం ఏంటంటే, ఈ విగ్రహం వెనక ఏదైతే శివలింగం ఉందో ఆ వెనక ఒక పెద్ద గోలె ఉంటుందన్నమాట. ఆ గోలెనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే, పూర్వకాలంలో ఒక కుమ్మరివాడు సంతానం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవాడట. ఆ కాలంలో తెలుసు కదా, అందరూ కూడా మీకు సంతానం లేదు, నువ్వు గొడ్రాలు లేకపోతే మీకు పిల్లలు లేరు అని చెప్పి చాలా అవమానకరంగా ఉండేది. అతను పిల్లల కోసం ఎన్నో బాధలు పడుతూ శ్రీముఖలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చి, నాకు గనక సంతానం కలిగితే నా స్తోమతలో నేను చేయగలిగినంత గోలాన్ని మీకు సమర్పిస్తాను స్వామి అని మొక్కుకున్నాడంట. మొక్కుకున్నాడట. ఆ తర్వాత ఏంటంటే, ఇంతకీ ఆయన వయసు ఎంతో తెలిసి ఆ మొక్కుకున్న అతనికి 60 సంవత్సరాలు అనమాట. ఆ వయసు అయినా సరే అప్పటి వరకు ఆయనకి పిల్లలు లేరు. ఎప్పుడైతే ముఖలింగేశ్వర స్వామివారికి దండం పెట్టుకున్నారో ఆ తర్వాత వెంటనే ఆయన భార్య గర్భం దాల్చి వాళ్ళ ఒక చక్కని 12 బిడ్డ జన్మించాడట. ఆ 60 సంవత్సరాల వయసులో కూడా తనకు బిడ్డ జన్మించాడంటే ఆ స్వామివారి దయే అని అతను తెలుసుకొని ఆ స్వామివారికి మొక్కుకున్న విధంగా ఒక పెద్ద గోలాన్ని అయితే తయారు చేశాడట. తయారు చేసి తన బంధుమిత్రులందరితో కలిసి ఆ గోలాన్ని తీసుకొని స్వామివారి దేవాలయానికి అయితే వచ్చాడట. అన్ని ద్వారాల్లోకి ఆ గోలాన్ని తీసుకెళ్ళగలిగారు, కానీ ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ఆ ద్వారం నుంచి మట్టుగా ఆ గోలాన్ని తీసుకెళ్ళలేకపోతారు. ఎందుకంటే ఆ ద్వారం వెడల్పు తక్కువ, ఈయన చేసిన గోలెం అనేది చాలా వెడల్పు అనమాట. అప్పుడు ఆయన చాలా బాధపడతాడు, స్వామి నేనైతే నీకు గోలాన్ని తెచ్చిస్తానని మొక్కుకున్నాను, కానీ ఇక్కడ ఏమవుతుందంటే నేను పెట్టలేకపోతున్నాను, నేను ఎన్ని ప్రయత్నాలు అయితే అన్నీ చేశాను, ఇక నీదే దయ, నువ్వే నీ దగ్గరికి తెచ్చుకో అని చెప్పేసి ఆ గోలెము ఆ స్వామికి సమర్పించడానికి తెచ్చిన పళ్ళు అన్నీ కూడాను ఆ గోలెలోనే పెట్టేసి అతను వెళ్ళిపోయాడంట. అప్పుడు ఏమైందంటే ఆ దేవాలయం పంతులు గారు కూడాను ఆ దేవాలయాన్ని పూజ చేసిన తర్వాత తలుపేసుకుని ఆయన కూడా వెళ్ళిపోయాడంట. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి ఆ పెద్ద గోలయం అనేది స్వామివారి శివలింగం వెనక పక్కకి చేరి అక్కడ ఉందన్నమాట.
అది మరుసటి రోజు వచ్చి చూసిన తర్వాత ఇదంతా స్వామివారి దయే, అతనే తనకి తన భక్తుడి యొక్క సమర్పించిన లింగ ఆ గోళాన్ని లింగం వెనక్కి తెచ్చుకున్నారని అతను చాలా ఆనందించారు. ఆ రోజు నుంచి కూడా ఎవరైతే సంతానం లేరో, ఎవరి మనసులో అయితే తీరని కోరికలు ఉంటాయో వాళ్ళు ఆ గుడి లోపలికి వెళ్ళి శివలింగం వెనక పక్కన గోళాన్ని పట్టుకొని నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకున్నట్టయితే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రతీతి అన్నమాట. అందుకే ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఆ గోళాన్ని పట్టుకొని వాళ్ళ మనసులో ఉండే కోరికలనే కోరుకుంటారు. ఎలాంటి పెద్ద కోరిక అయినా సరే న్యాయమైంది ధర్మమైంది అయితే కనుక ఖచ్చితంగా నెరవేరి తీరుతుందన్నమాట. ఇది ఈ దేవాలయం యొక్క విశిష్టత. సో ఈ కథ ఇది ఇంకోసారి మీరు ఎవరైనా సరే ఈ దేవాలయాన్ని చూడాలి రావాలి అనుకుంటే కనుక ఈ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం ఊరు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి అలాగే శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ఆంధ్ర వలసలో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఎవరైనా సరే ఈజీగా బస్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు.